తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పరిచయం చేసిన శ్రీ రేలంగి ఆహ్వానిస్తున్నాను. అయ్యప్ప కటాక్షం వీరశా సూత్రధారి దర్శకులు వేణుగోపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నాలుగు విషయాలు చెప్పాల్సిందిగా డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ సుస్వాగతం. గతంలో మనం చాలాసార్లు కలిసాం, ఈసారి కలవడానికి ఒక ప్రత్యేకత ఉంది. నేను చేసిన 5 సినిమాలు 6 సినిమాల అనుభవంతో ఒక్కొక్కటి ఒక్కో విభిన్నమైన చిత్రం, మొట్టమొదటిసారి గురుగారి ఆశీర్వచనంతో అయ్యప్ప స్వామి కటాక్షం అనే సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సాక్షాత్ అయ్యప్ప స్వామి కటాక్షం కింద భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బద్రీశ్రామ్ గారికి, విఎస్పి తినేటి గారికి, మా గురుగారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక సినిమా ఒక మోటివ్తో తీస్తాం, ఒక ఆలోచనతో ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటాం. ఈ సినిమా చాలా ఆశ్చర్యకరంగా పుట్టిందని చెప్పచ్చు. ఈ సినిమా తీయాలన్న ఆలోచనే. మా గురుగారు 36 సంవత్సరాలు శబరిమల దీక్ష చేసి ఉన్నారు. గురుస్వామి 3వ సారి కనీసం కాబోతున్నారు, 18+18, తర్వాత ఈసారి 37వ సారి ఆయన మాలేసుకోవడం. ఆయనకున్న అపారమైన అనుభవంతో ఒక భక్తుడికి వచ్చే ప్రతి సందేహాన్ని, ఒక అయ్యప్ప దీక్ష వహించిన ప్రతి స్వామికి వచ్చే చిన్న చిన్న సందేహాలు కానీ ఇంకోటి కానీ, ఇలాంటివన్నిటికీ మంచి సమాధానాలు ఈ చిత్రంలో ఉన్నాయి. చాలామంది స్వాములు తెలిసి తెలియక చేసే తప్పులను మన్నించి అయ్యప్ప స్వామి ఉన్నాడు అనుకోండి, అలాంటి వాటన్నిటికీ కూడా పరిహారం ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక కథని చెప్పే విధానం స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది గురుగారు చేసిన స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి హైలైట్ కింద చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా వచ్చే దేవుడి సినిమాలకి చాలా భిన్నంగా ఒక మోటివ్ని పెట్టుకుని, ధర్మో రక్షతి రక్షిత, ధర్మ మార్గంలో నడిస్తే అన్నీ మంచిగా జరుగుతాయి. మనకి ఈరోజు మనం అందరూ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, టెన్షన్ కానీ, లేకపోతే మనకుండే ఆర్థిక బాధలు కానీ, ఇంకో రకమైన ఏదైనా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కానీ, ఇలాంటి వాటి అన్నిటికి కూడా మన నోటి వాచాలత మనము ఇన్వైట్ చేస్తున్నాం. అంటే ఆల్ ద నెగిటివ్ పవర్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. అలాంటి వాటన్నిటిని కట్ చేసుకుని ఒక ధర్మ మార్గంలో నడిపించడానికి సాక్షాత్ అయ్యప్ప స్వామి శబరిగిరీశుడే వెలిసి ఉన్నాడు. ఆయన మార్గం దీక్ష మార్గం. దీక్ష మార్గమే ఒక రాజయోగమని, శబరి యాత్రే ఒక రాజమార్గం అని ఆయన సూచిస్తూ దీన్ని అద్భుతంగా రాశారు ఈ మొత్తం సినిమాని. దాన్ని దర్శకత్వం వహించే అవకాశం రావడం అన్నది నిజంగా నా అదృష్టం. అంతేకాదు, ముఖ్యంగా సుమన్ గారి గురించి చెప్పాలంటే ఎ వండర్ఫుల్ పర్సన్. ఆయన ఇచ్చిన కోఆపరేషన్ అనితర సాధ్యం. అంత కోఆపరేట్ చేశారు సినిమాకి. ఆయన మనసావాచ నిమగ్నమై, పాత్రలో తల్లీనమై అద్భుతంగా చేశారు ఈ క్యారెక్టర్ని. మనం గతంలో కూడా చూసాం, వెంకటేశ్వర స్వామిగా, శ్రీరామచంద్రుడిగా, సత్యనారాయణ స్వామిగా ఆయన వేసిన ప్రతి క్యారెక్టరు అది అజరామరంగా నిలిచిపోయేలాగా అద్భుతంగా, ఆ దివ్యమంగళ స్వరూపం దేవుడిచ్చిన వరం ఆయనకి. అలాగే ఈ గురుస్వామి కింద ఒక ధర్మ మార్గంలో ఒక ఊరి ఊరిని మొత్తాన్ని కాపాడే ఒక గురుస్వామి కింద ఆయన వేసిన క్యారెక్టరు ఈ సినిమాకి హైలైట్. ఇందులో ఆంజనేయ స్వామి పాత్ర ఒక ప్రత్యేక ఆకర్షణ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శంకర్ మహాదేవన్ గారు, మనో లాంటి గొప్ప గొప్ప గాయకులు పాడడం, దాన్ని మా మ్యూజిక్ డైరెక్టర్ జయకుమార్ గారు అద్భుతంగా స్వరకల్పన చేయడం, ఎప్పటికీ నిలిచిపోయేంత అందమైన లిరిక్స్ రాయడం దానికి మా గురుగారికి చెల్లింది. అంటే అటువంటి ఒక సాంస్కృతిక, అంటే ఒక సంప్రదాయాన్ని, ఒక సంస్కృతిని మిస్ అవ్వకుండా, అట్లానే పదాడంబరంతో దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా పాటలను అంత అద్భుతంగా రచించి మందరికి జనాలకి చేరువయ్యేలాగా చేశారు గురుగారు. సో ఒక సినిమాకి ఒక వ్యక్తి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు అంటే ఎంత కమిట్మెంట్ తోటి ఎంత అద్భుతంగా చేస్తుంటే అది ఈ స్థాయికి వస్తుంది. అలాగ పేరు పేరున నాకు, నా టీంకి పనిచేసిన వాళ్ళు మొత్తం, నా కెమెరామెన్ వేణు, మా మ్యూజిక్ డైరెక్టర్ జయకుమారు, మా ఎడిటర్ క్రాంతి, మా సినిమాలో యాక్ట్ చేసిన అందరూ, నరసింహం గారు, ఏకరాజ్ గారు, ఆకెళ్ళ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ కమిట్మెంట్ తోటి, ఇది నా సినిమా, ఇది మా సినిమా, నేను దీంట్లో అద్భుతంగా చేయాలి, ఇది నాకు నిలిచిపోయే క్యారెక్టర్, ఇప్పటికీ నా జీవితాంతం చెప్పుకోవడానికి ఒక క్యారెక్టర్ అన్నలాగా ఫీల్ అయ్యి చేశారు. ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, మై ఆర్టిస్ట్, మై కోఆప్, మొత్తం నా టెక్నీషియన్స్కి, నా టీమ్కి, అందరికీ కూడా ఈ సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు థియేటర్లో ముందు ఎంటర్ అవుతుంటేనే ఒక ఆధ్యాత్మికంగా అనిపించింది. ఆ డెకరేషన్ కానీ, అది కానీ, ఆ దేవుణ్ణి కానీ, నిజంగా
ఇట్స్ ఏ హెడ్స్ ఆఫ్ టు ది ప్రొడ్యూసర్స్. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ అంటే సినిమా ఆడియో ఫంక్షన్ లాగే కలర్ఫుల్గా ఏదో చేసేయాలనుకుంటారు, కానీ అలా కాకుండా అయ్యప్ప అయ్యప్ప కటాక్షం పేరు పెట్టినందుకు నిజంగా కూడా ఆ వాతావరణం క్రియేట్ చేశారే, నిజంగా చాలా హెడ్స్ ఆఫ్. నాకు ఎందుకో అది చూడగానే అనిపించిందండి. ఏదైనా అంతే, ఇప్పుడు భగవంతుడిని మనం చూసేటప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే ఒక అయ్యప్పని కానీ మన దేవుళ్ళందరినీ మనం చూసేటప్పుడు మనకి ఒళ్ళు పులకరిస్తూ ఉంటుందండి. ఆ పులకరించింప చెయ్యగలగాలి, చేస్తేనే బాగుంటుంది. ఇందాక ట్రైలర్ చూసాం, ఎంత బాగుందండి అది. పాశ్చాత్య కల్చర్లో మనం వెళ్ళిపోతున్నాం. మనం జనరల్గా మనం వచ్చేసింది ఈ దేవుడు అని అని మనం పక్కన పెట్టేస్తున్నారు చాలామంది లేటెస్ట్ పిల్లలు, గొడవలు, గందరగోళాలు. కానీ ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అయ్యప్ప స్వామి ఇలాంటి పిక్చర్లు కానీ, ఓ వెంకటేశ్వర స్వామి కానీ, ఆధ్యాత్మికమైనటువంటి చిత్రాలు, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు వాటిల్లో ఇమిడి ఉన్నాయండి. సో ఇది గొప్ప అటెంప్ట్ అయ్యప్ప కటాక్షం అనేది. ఇందాక వారు చెప్పారు దీంట్లో ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు అనేది. మరి ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడు మనకండి, మనం తలుచుకోకుండా ఉండలేమండి డెఫినెట్గా. సో ఏదేమైనా ఇటువంటి పేరు పెట్టి చిత్రాన్ని తీసినటువంటి ప్రొడ్యూసర్స్కి నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళకి ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ఈవేళ గొప్ప విశేషం ఏంటంటే, నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం, సుమన్ గారు 100వ చిత్రం. వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు 100 చిత్రాలు అయిపోయినాయి సుమన్ గారి అని నాకే అనిపించింది. మొన్న 22వ తారీఖు ఎప్పుడో ఫోన్ చేసి నాకు 22 ఫంక్షన్ అండి, సుమన్ గారు 100వ చిత్రం అని అన్నారు. జనరల్గా ఏ హీరో అయినా 100వ చిత్రం చాలా అద్భుతంగా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీయాలి దాన్ని అని ఓ ప్లాన్ చేసుకుంటారు ఏ హీరో అయినా. అటువంటిది దైవ కృపో లేకపోతే ఆయన నిర్ణయమో సుమన్ గారిది. అయ్యప్ప లాంటి సినిమాలు ఆయన 100వ చిత్రం కావడం నిజంగా ఆయన అదృష్టం అండి. నిజంగా కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఆయనకు ఉంటాయి. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, నాకు ఆనందం కలిగించేది సుమన్ గారు నేను 1981లో కలిసాం, 82లో కలిసాం. ఆయన ఇంకా తెలుగు చిత్రరంగానికి రాలేదు. భరద్వాజ గారు ఒక సినిమా ప్లాన్ చేశారు నా డైరెక్షన్లో. చేసినప్పుడు ఎవరు హీరో అయితే బాగుంటుంది, యాక్షన్ సినిమా అనుకుంటున్నా, ఇద్దరు హీరోలు కావాలి అని అనుకుంటున్న టైంలో భాను చంద్ర గారు సుమన్ గారు మన భరద్వాజ గారికి చాలా బెస్ట్ ఫ్రెండ్, ఆయన అడిగారు భాను చంద్ర ఏమయ్యా మనం ఏంటి ఇంకొక హీరో కావాలి కదా, ఇది యాక్షన్ సినిమా ఇది అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఏమంటే సుమన్ అని ఒక ఆయన వచ్చారు చాలా బాగుంది తమిళ్లో, బాలు మహేంద్ర గారి సినిమా, బాలు మహేంద్ర గారి దగ్గర సార్ ఫస్ట్ సినిమా తమిళ్లో, వేరే తమిళ్ ఏదో పిక్చర్ చేస్తున్నారు, మీరు వచ్చి చూడండి సార్, మేము ఇద్దరం చేస్తున్నాం ఆ సినిమా అన్నారు. సినిమా చూడక్కర్లేదయ్యా, మేము ఊరికి ఆయన చూస్తే చాలు అని చెప్తే మద్రాస్ బీచ్లో ఓ టెర్రస్ మీద ఈ కరాటే ఫైట్స్ చేస్తున్నారు. నేను భరద్వాజ గారు వెళ్ళాం, సుమన్ గారిని చూసాం, మా కథకి యాప్ట్గా ఉంటారు అనుకుని చెప్పి ఆ సినిమాకి హీరోగా ఆయన్ని పెట్టుకున్నామండి. సో తెలుగులో మొట్టమొదటి సినిమా తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రొడ్యూసర్ అయితే నేను డైరెక్టర్నే, నాకు ఆనందమైన విషయం అదే. ఈవేళ 100వ చిత్రం వారు చేశారు, వారు వేణు గారు. అయితే ఇదేమైందంటే, సినిమాను రిలీజ్ అవ్వడం లేట్ అయ్యింది. మా సినిమా రిలీజ్ అవడంతో లేట్ అవడంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చినటువంటి సినిమా మా మిత్రుడు, మా సహచరుడు, ఒకే గురువు గారి దగ్గర శిష్యర్కం చేసి 100 సినిమాలు దాటిన మిత్రుడు కోడి రామకృష్ణ సినిమా తరంగిణి సినిమా రాఘవుల గారు, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవుల గారు ప్రొడ్యూసర్గా 2వ సినిమా అది రిలీజ్ అయింది మొట్టమొదట. అదే తెరకి పరిచయం చేయడం మేము చేసాము, రిలీజ్ అవడం అది. సో ఇక్కడ సుమన్ గారికి ఈ 100వ చిత్రంలో ఇంపార్టెంట్ వ్యక్తులు ఇటు బాలుచంద్ర గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, సరే నేను, ప్రతాపార్స రాఘవులు గారు, కోడి రామకృష్ణ. ఇది కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడండి మన మధ్య లేడు, ఆయన కీర్తి శేషులు అయ్యాడు. ఆయన బిఎల్వి ప్రసాద్ అని ఒక డైరెక్టర్. నేను నాకు కామెడీ ముద్ర పడిపోయింది ఎక్కువ సినిమాలు.
కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు దాసనారాయణరావు గారి శిష్యుడు, ఇప్పుడు ఈటీవీలో సో ఈ అవకాశాన్ని కలెక్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్కి, అలాగే దర్శకులు వేణు గారికి, మా హీరో సుమన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలెగ్జాండర్ ఆ సినిమాలో సుమన్ గారు హీరో. అప్పుడు నేను మాటలు రాసినప్పుడు దానికి వచ్చిన రివ్యూస్ కానీ, అది ఒక విజయోత్సాహం యంగ్ ఏజ్, నేను ఇంకా సినిమా ఫీల్డ్ని శాసించడానికి వచ్చాను, వెళ్ళడానికి వచ్చాను అనుకున్నాను. బట్ నేను పక్కకి తప్పుకున్నాను. ఆయన అద్భుతమైన సినిమాలు నాన్ స్టాప్గా చేశారు. ఈ సినిమాలో అప్పుడు ఎలాగ వర్క్ చేసాం అలా వర్క్ చేస్తుంటే సినిమాకి ఆ పాత్ర ఎంత నిండుదనం చేకూరిందంటే, మాకు ఆ సినిమాకి నిజంగా అయ్యప్ప స్వామి సుమన్ గారిని ఇచ్చారు అనే భావం కలిగింది. అండ్ ఒక్కటి మాత్రం, హీస్ వండర్ఫుల్ హీరో. నాకు తెలిసి మాకు అయ్యప్ప స్వామి ఇటువంటి హీరోని సజెస్ట్ చేయడం వల్లే మేము ఇంత అద్భుతంగా చేయగలిగాం. నాకు ఇది 36 సంవత్సరాలు నాన్ స్టాప్గా శబరిమలకి వెళ్ళిన అనుభవంతో ఇది అనుకోకుండా నేను దీని గురించి ఇప్పుడు మాట్లాడడం ఎంత అసహజంగా ఉంటుందంటే, కానీ ఇది ఇప్పుడు ఓన్లీ దిస్ ఓన్లీ ఒక ట్రైలర్. నేను పత్రికా రంగంలో, నేను స్రవంతి అనే పత్రికకి ఎడిటర్గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్న రోజుల్లో మంచి అద్భుతమైన ఒక చిన్న పిల్లవాడు అద్భుతమైన కార్టూన్స్ తెచ్చించేవాడు. అందులో 10 కార్టూన్స్లోంచి 6 అప్పటికప్పుడు సెలెక్ట్ చేసి పంపించేసేవాడిని. ఆ కార్టూనిస్టే ఈ రుద్రాభట్ల వేణుగోపాల్. హీఈస్ ఆల్రౌండర్. అటువంటి డైరెక్టర్ చెయ్యాలి అనేది, ఇది మేము ప్లాన్ చేసుకుని చేసిందని నాకు అనిపించట్లేదు. ఇంతవరకు జరిగిన ప్రతి సంఘటన, కథా, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వ నటన, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా అయ్యప్ప హీరోగా జరిపించాడు. సూపర్ స్టార్, నా చెయ్యి పట్టుకు పూనకం వచ్చింది, అమ్మవారు ఒంటిని పూనింది అంటారే, అది ఫీల్ అయ్యాను నేను ఆ స్పీడ్. కాబట్టి ఇది సినిమా మాట్లాడుతుందనే భావంతో ఇటువంటి 100వ సినిమా హీరో ఇక్కడ, ఆయన మొదటి సినిమా దర్శకులు రేలంగి నరసింహారావు గారు అక్కడ, అటుపక్క వేణుగోపాలు, ఇటుపక్క చక్కగా ఆయన నటించిన మంచి, అందులో సుమన్ గారికి పక్కన జోడీగా అద్భుతంగా మ్యాచ్ అయ్యి ఆ దివ్యత్వము దైవత్వం ఇచ్చిన అమ్మాయి. ప్లస్ మాకు ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర వేసిన నరసింహ, హనుమంతుడి పాత్ర దగ్గర ఆకెళ్ళ అనే ఒక వ్యక్తి అద్భుతమైన నటన, ఆయన ఏక్రాజ్ అనే ఆర్టిస్ట్ అద్భుతమైన విలన్ పాత్ర. ఇందులో పాత్రలన్నీ ఒక క్యారెక్టరైజేషన్తో సాగిందంటే ఇది ఒక ప్లాన్ ప్రకారంగా జరిగిందని నాకు అనిపించట్లేదు. కేవలం ఒకటే మాట నేను మాట్లాడాల్సింది, ఇదంతా అయ్యప్ప కటాక్షం. ఈ సినిమాకి నిర్మాత నా కుడిభుజం బద్రీష్. హీస్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ బెంగళూర్. హీస్ దేర్ యాజ్ అ సపోర్ట్ ఫర్ మీ. ఆయన వరాంగి మూవీస్ తరఫున మాకు నిలబడి, ఇదే కాకుండా ఇది ఒక సంస్థ, ఈ 100 క్రోర్స్ అకాడమీ ద్వారా ఈ మొదటి సినిమా చేసాం, 2-3 సినిమాలు ప్లాన్ చేస్తున్నాం, దానికి ప్రేక్షకులు ఆదరించి మా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తే మేము ఇంకా ఎన్నో పనులు చేస్తామని భావిస్తున్నాం. అయ్యప్ప స్వామి కటాక్షన్ సినిమాలో మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే, మామూలుగా భక్తి సినిమాల్లో జరిగేటటువంటి సీక్వెన్స్ కాకుండా. అందరికీ నమస్కారం. ఇది నాకు కొత్త అనుభవమే. నాకు కొంచెం తెలుగు, కన్నడ కొంచెం మిక్స్, దట్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, 20 ఏండ్లుగా నేను అయ్యప్ప స్వామి దీనికి పోయింది మాలేసుకొని, ఎవరీ నవంబర్, డిసెంబర్, జనవరిలో నేను ఎప్పుడు వచ్చినప్పుడంతా, అరే ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, నాకు ఎప్పుడు అవకాశం నెక్స్ట్ వస్తుంది ఏంటనే చూస్తాండి. ఐ డోంట్ నో, ఫ్రమ్ పాస్ట్ 4 మంత్స్ లాగా ఈ తర అవకాశం చిక్కింది ఏంటని నేను కూడా భావించిండ్లే. దిస్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇది అన్నీ అయ్యప్పనే చేస్తాండది అనిపిస్తుంది. ఇది నాకు అవకాశం అంటా భావిస్తాండను. దిస్ ఈస్ మై బిగినింగ్. ఇట్స్ ఓన్లీ ఎ బిగినింగ్. మీ అందరూ ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా పెరగకి అవకాశం చిక్కింది అంటా భావిస్తాను. అందుకే నా నమస్కారం. ఇంతటి మంచి అవకాశం కల్పించిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అండ్ సేమ్ టైమ్ స్టార్ హీరో సుమన్ గారి పక్కన నాకు నటించే అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్లీస్ట్
చాలామంది అనుకుంటారు వాళ్ళ దగ్గర చూస్తే కూడా చాలు అని. సో నాకు సెట్లో కూడా చాలా ఎంకరేజ్ చేశారు, అలాగే చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరికీ, మా టీం అందరికీ కూడా నా హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. సినిమా గురించి, నా గురించి అన్నీ చెప్పడం జరిగింది. సో మళ్ళీ అది రిపీట్ చేయాల్సిన అవసరం లేదండి. ముందుగా నాకు ఈ సినిమాలో హీరోగా మళ్ళీ, అంటే నా 100th మూవీగా తెలుగులో హీరోగా చేసిన 100th సినిమా ఈ సినిమా అవుతుందండి, అయ్యప్ప కటాక్షం. యాక్చువల్గా ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు మా మేకప్ మ్యాన్ వెంకట్రావు గారు ఫోన్ చేసి, ఇట్లా అంటే వేణుగారితో ఆల్రెడీ నేను ఒక యాడ్ చేశాను, వేణుగారు ఫోన్ చేశారండి, ఒక సినిమా డేట్లు అడుగుతున్నారు, అయ్యప్ప స్వామి సినిమా అంటే నేను వెంటనే డేట్లు ఎలా కావాలంటే మనం ఇవ్వాలి, ఎందుకంటే ఒక దేవుడు సినిమా, అందులో అయ్యప్ప స్వామి సినిమా మనం చేద్దామని చెప్పాను. తర్వాత తెన్నటి గారు దీంట్లో ఉన్నారని చెప్తే ఇంకా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎన్నో అలెగ్జాండర్లో నాకు ఆయనకు ఉన్న అనుభవం. సో డేట్లు అడిగితే కొంచెం మామూలుగా ఇప్పుడు క్యారెక్టర్ హీరో నుంచి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఎక్కువ డేట్లు ఎవరు అడగరు, మ్యాక్సిమం ఏదో ఉంటే ఒక 7 రోజులు 10 రోజులు అంటారు, దాంట్లో మళ్ళీ 7 రోజులతో అయిపోతుంది. సో బిగినింగ్లోనే కొంచెం ఎక్కువ డేట్లు అడిగితే నేను, ఏంటి ఇన్ని డేట్లు అడుగుతున్నారు ఏంటి అంటే, లేదండి దాంట్లో సాంగ్స్ కూడా ఉన్నాయంట, మీరే మెయిన్ అంట. ఈ మీరే మెయిన్ అనేది ఇప్పుడు ఈ మధ్య కామన్ అయిపోయింది, ప్రతి సినిమాకి అందరూ మీరే మెయిన్ చెప్పి 1 డేలోనే మీరే మెయిన్ అయిపోతుంది. సో ఏ మామూలు ఇది మీరే మెయిన్ సరియా అని చెప్పి ఒప్పుకొని చెప్పి పోను. బట్ అఫ్కోర్స్ వేణుగారు అండ్ తెనేటి గారు సబ్జెక్ట్ నాకు చెప్పారు. సబ్జెక్ట్ చెప్పినప్పుడు నాకు కొంచెం ఏదో కొంచెం లెంతీగా ఉంది ఇది అని చెప్పి అనిపించింది, బట్ ఐ కెప్ట్ క్వైట్, ఎందుకంటే చెప్పినప్పుడు చాలామంది చాలా చెప్తారండి, తర్వాత ఏమి ఉండదు, అన్నీ తగ్గిపోతాయి ఫుటేజ్. సరే వెళ్దాం, దేవుడి సినిమా మనం వెళ్దాం అని చెప్పేసి అట్లా ఈ సినిమా ఒప్పుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ 1 బై 1 షూటింగ్ జరిగింది. అండ్ నా వైఫ్ క్యారెక్టర్గా జ్యోతిని ఫిక్స్ చేశారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ పిక్చర్లో ఒక మంచి, వెరీ ప్లెజెంట్ లుకింగ్ ఫేస్ అండ్ వెరీ డివోషనల్ లుకింగ్ ఫేస్, వెరీ హోమ్లీ లుకింగ్ లేడీ. సో అండ్ మా ఫ్రెండ్ నరసింహ, లాంగ్ టైమ్ యువర్ ఆల్ జిమ్ పార్ట్నర్స్ అండ్ ఆల్ దట్. సో ఆయన ఆంజనేయ స్వామి వేషం ఆయనే చేశారనమాట లాంగ్ టర్మ్. అలాగే ఇందాక చెప్పారు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో వెరీ నైస్ టీమ్ అందరూ. అండ్ వేణుగారు ఫుల్ ఆఫ్ ఎనర్జీ అటు ఇటు పరిగెత్తడం. సో నేను కూడా ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ అనమాట అండి, అంటే హోల్ హార్టెడ్గా, ఇదేం బలవంత ఏం కాదు, హోల్ హార్టెడ్గా నేను ఇదయ్యాను. సో మెల్లిగా డేట్లు ఫినిష్ అయ్యేటప్పటికి చూస్తుంటే ప్రతిరోజు కొన్నిసార్లు నైట్ షూటింగ్ కూడా కంటిన్యూ అయింది అండ్ రోల్ ఎక్కువ కనిపించింది. అప్పుడు తర్వాత ఒక 7 రోజుల తర్వాత మల్లికార్జున్ గారు ఉన్నారు, ఆయనే మొత్తం మా టోటల్గా ప్రొడక్షన్ మా హోటల్ అవన్నీ చూసుకున్నారు. ఆయనకి డౌట్ వచ్చి ఆయన ద్వారా వేరే వాళ్ళ ద్వారా కొత్త హీరో హీరోయిన్ ఎప్పుడు వస్తున్నారు అని అడిగాను. నేను ఇంకా రాలేదండి, 7 రోజులు నా మీదనే తీస్తున్నారంటే ఎవరు లేదు సార్ మీరే అన్నారు. ఈ డైలాగులు మేము చాలా విన్నామండి, చెప్పి వెళ్ళిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఎంటర్ అయ్యి తర్వాత మేము సినిమా చూస్తే వాళ్ళ పాటలు ఉంటాయి ఇవన్నీ చెప్పండి అంటే, లేదు సార్ ఎవరు లేరండి మీరే అన్నారు. నాకు నమ్మకం రాలేదండి. గొప్ప. సో తర్వాత ఒక ఇది వస్తే అసలు లేదండి, 3 పాటలు నా మీద తీసేశారండి. అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది, నేను 3 పాటలు అయిపోతే ఇంకా వేరే బ్యాలెన్స్లు ఏమున్నాయి, తర్వాత సాంగ్ ఏమో ఇంకో సిచ్యువేషన్ సాంగ్ ఉంది. ఇదేంటంటే అప్పుడు నాకు తెలిసింది ఏంటి విషయం ఏంటంటే, ఇది నా 100th చిత్రం హీరోగా, నేను ఈ పిక్చర్కి హీరో అని నాకు అప్పుడు కన్ఫర్మేషన్ నాకు తెలిసింది. ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ, ఎందుకంటే 99 ఫిలిమ్స్ వచ్చి బండి ఆగింది అక్కడ. ఆ బండి ఆగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ బండి ఎక్కాను నేను, అది జరుగుతుంది. అది రన్నింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ విలన్, శివాజీతో విలన్, ఇట్లా జరుగుతూనే ఉంది. అండ్ ఆల్రెడీ రాఘవేంద్ర గారు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, రామదాస్గా ఇవన్నీ అయిపోయింది. సో అట్లా ఉన్నప్పుడు ఇంకా అది అయిపోయింది అంటే మనకు అంత రావడమే చాలా గొప్ప విషయం. నాకు ఏ బ్యాకింగ్ లేదు, ఏమి లేదు, అలాంటిది తెలుగు సినిమాలో 99 సినిమాలు చేశానంటే అదే చాలా గొప్ప విషయం. మా అభిమానులు, మా టెక్నీషియన్స్, మా ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్స్, మా కో ఆర్టిస్టు, మా ప్రొడక్షన్ బాయ్స్, డ్రైవర్స్ అందరికీ నేను పాదాభివందనాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ సహకరించడం, రైటర్స్ నాకు కథలు రాయడం, డైలాగులు రాయడం, దాంతో నేను ఈ మాత్రం ఇమేజ్ వచ్చింది. ఒక మామూలు మనిషిని బికేమ్ ఏ స్టార్ అండి. సో గ్రేట్, అదే చాలు అని చెప్పి నేను ఐ వాజ్ వెరీ
కంటెంటెడ్ విత్ మై కెరియర్ అండ్ 40 ఇయర్స్ క్రాస్ అయిన 40 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం అంటే చాలా గొప్ప విషయం. మా తల్లిదండ్రులు ఆశీర్వాదాలు. సో అలాగే నాకు మంచి టీమ్, మా మేకప్ మ్యాన్ వెంకట్రావు, ముక్తేష్ వీళ్ళు అందరూ నాతో పాటే దేర్ ఆల్ ట్రావెలింగ్ టుగెదర్. అండ్ నాకు గొప్ప ఫీలింగ్ ఏంటంటే, అంటే ఇందాక కూడా 100వ సినిమా డైరెక్టర్ అండ్ ఫస్ట్ సినిమా డైరెక్టర్ కమెంట్ చేసింది ఏంటంటే ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అబౌట్ మీ. సో అది సంపాదించుకోవడం చాలా కష్టం. సినిమాలు సంపాదించుకోవచ్చు కానీ ఒక కాపిరాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమా అయిపోయింది, వేణుగారు చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యలో పెడితే ఆయన చెప్పాలి, ఇప్పుడు లేదు అవసరం లేదు. అదే మాదిరిగా రేలింగ్ నష్టమారు ఏమున్నాయి, బట్ సిన్సియర్గా దే కాంప్లిమెంటెడ్ మీ ఆన్ మై కోఆపరేషన్, మై వర్క్ అండ్ ఆల్ దట్. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అండి, అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు. అయ్యప్ప స్వామి నిజంగా నాకు ఈ 100వ సినిమా ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టారండి. ఎట్లా అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా రిజర్వేషన్ అయిపోయిందో, రామదాస్లో రిజర్వేషన్ అయిపోయిందో, ఈ సినిమా రిజర్వేషన్ అయిపోయి ఆయన పెట్టేశారు. సమయం, ఇక్కడ నేను ఎప్పుడు నా ఇంటర్వ్యూస్లో చెప్తుంటాను, టైం గురించి చెప్తుంటాను, ఫేట్ అండ్ డెస్టినీ అండ్ టైం గురించి చెప్తే చాలామంది ఏంటండి ఈయన ప్రతి దీంట్లో టైం అంటారు, అది అంటారు, ఇది అంటారు అని చెప్పి ఆర్గ్యూ చేసేవారు. నేను ఒకటే చెప్పాను, టైం ఓన్లీ విల్ టచ్ ద టైం అని చెప్పాను. అంతకన్నా ఆన్సర్ లేదండి నా ఎక్స్పీరియన్స్లో. నేను ఐ నో వాట్ ఈస్ టైమ్, ఫేట్ అండ్ డెస్టినీ, అది సమ్ విల్ టేక్ టైమ్, సమ్ విల్ బి ఎర్లీ అని చెప్పాను. సో ఇంత టైం పట్టింది ఎందుకంటే ఈ పర్టికులర్ సినిమా ఆర్డర్లో రావాలి, ఈ సమయంలో రావాలి, ఈ టైంలో రావాలి. అంటే ఏ గ్రహాలు ఎలా ఉన్నాయో ఏ టైంకి రావాలో ఆ టైంకి అది వస్తుంది. సో ఈ టైంకి అది రాసి పెట్టుంది. సో నాకు ఏంటంటే ఒక ఆధ్యాత్మిక సినిమా అయ్యప్ప స్వామి గురించి, అంటే ఆయన గురించి హైలైట్ చేసేది నేనేం లేదండి, ఐఎమ్ నథింగ్. బట్ మిరకల్స్ గురించి, భగవంతుడు ఉన్నారని చెప్పి ఇప్పుడు ఉన్న యూత్కి ఫెయిత్ గురించి, తర్వాత ఎట్లా అయ్యప్ప స్వామి అంటే దీక్షలు ఎట్లా ఎట్లా చేయాలనేది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. దాంట్లో కమర్షియల్ సాంగ్స్ అలాంటివన్నీ ఉన్నాయండి. ఇట్స్ ఎ వెల్ ప్యాక్డ్ ఫిల్మ్, ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అనమాట అండి, గ్యారంటీ, అది మట్టుకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో అదే మాదిరిగా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. రెగ్యులర్గా ఇప్పుడు చూసిన సినిమాలకి ఈ సినిమా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. నేను అన్ని అయ్యప్ప భక్తులు అందరికీ ఒక మంచి సినిమా అవుతుంది, నిజంగా చాలా హ్యాపీ వాళ్ళు ఫీల్ అవుతారు ఈ టైంలో ఈ సినిమా రావడం. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. నేను ఇండస్ట్రీలో అంటే తమిళ్, నన్ను ముందు పరిచయం చేసిన తమిళ్, ఎందుకంటే తల్లిని మర్చిపోకూడదండి, తమిళ్ సినిమా నన్ను 1978లో పరిచయం చేశారు. ఇంకా అక్కడి నుంచి హీరోగా చేసి దాని తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు, అన్నయ్య భరద్వాజ గారు, డైరెక్టర్ రేలింగరసరావు గారు. కానీ సినిమా లేట్ అవడంతో రాఘవ గారు, రాఘవ గారు నన్ను కొడుకులాగా ఎప్పుడు ఫీల్ చేసేవారు. ఆయన ఇంట్లోనే నేను ఉన్నాను తరగని పిక్చర్ షూటింగ్కి. అట్లాగే ఆయన కొడుకు ప్రతాప్ అండ్ కోడి రామకృష్ణ గారు, వండర్ఫుల్ డైరెక్టర్, గురుగారు దాసనారాయణ గారు శిష్యులు. అక్కడి నుంచి తెలుగుకు తీసుకొచ్చింది ఎవరు, నా మిత్రుడు భానుచంద్ర అండి. సో భానుచంద్ర కూడా అప్పుడు లేను, చెన్నైలో ఉన్నారు, అవకాశం ఉంటే నేను మాట్లాడతాను, నేను కొంచెం నాకు లైన్లో వేసి ఉన్నారు. సో టైం పర్మిట్స్ మేబీ ఐ విల్ పుట్ హిమ్ ఆన్ ద స్పీకర్ అండ్ సేఫ్. బలవంతం చేసి నువ్వు రావాలి, నువ్వు తెలుగులో నువ్వు షైన్ అవుతావు, నువ్వు ఉండాలి, రావాలి రావాలని చెప్పి నన్ను తీసుకొచ్చి తోసి ఇక్కడ పడేసింది భానుచంద్ర అండి. సో లైఫ్లో గాడ్ బ్రదర్ లాగా భానుచంద్ర, మేము నాకన్నా పెద్ద వయసు అయినా ఒరే భాను అంటాను. సో బికాజ్ ఆఫ్ భానుచంద్ర ఓన్లీ నేను ఐ కేమ్ హియర్. ఫస్ట్ పిక్చర్ ఆయనకి తెలుసు, ఒక్క ముక్క తెలుగు కూడా నాకు తెలియదండి, నాట్ వన్ వర్డ్. నేను ఫస్ట్ డే షూటింగ్ చేసిన తర్వాత ఆయన మీకు మొత్తం విషయం చెప్పలా, మధ్యలో బ్రేక్లో నేను పారిపోయి ఇంటికి వచ్చేసి ముందు తాళం వేసేసి వెనక్కి నుంచి వెళ్ళిపోయి నేను దాక్కున్నాను, నా వల్ల కాదు నేను చేయలేని చెప్పి. కానీ మళ్ళీ భరద్వాజ గారు వచ్చి తిట్టి, అంటే భరద్వాజ గారు ఒక అన్నయ్య, ఎట్లా అంటే హార్డ్ వర్క్ అంటే ఏంటి, క్రమశిక్షణ అంటే ఏంటి, ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఎట్లా విలువ ఇవ్వాలి, ఎట్లా అంటే మనం ఒక స్టార్ అవ్వాలంటే దానికి ఎంత కష్టపడాలని నేర్పించిన అన్నయ్య గారు. సేమ్ ఈయన, టైం అంటే టైం అండి, 7 o'clock కాల్ షీట్స్ అండి. ఇప్పుడు ఎక్కడండి ఐ డోంట్ సీ 7 o'clock కాల్ షీట్ అట్ ఆల్. 7 o'clock కాల్ షీట్స్తో చేయడం వల్ల ఇన్ని సినిమాలు హీరోగా నేను చేయగలిగాను. మొత్తం టోటల్గా లెక్క పెడితే 450 సినిమాలు దాటుతున్నాను ఇన్ని 8 languages. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బికాజ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ అట్ 7 o'clock ఇన్ ద మార్నింగ్. చెప్పారు కదా టెరస్ మీద పడుకోవడం అంటే, అప్పుడేమో నేను కొత్త హీరోయిన్ కాదండి, ఆల్రెడీ తమిళ్లో చాలా బిజీగా ఉన్నాను భాగ్యరాజ్ గారితో, వాళ్ళతో నాకు ఒక స్టేటస్, నాకు లెవెల్ ఉంది. అయినా ఫ్లెక్సిబిలిటీ, మనం ఎక్కడికి వెళ్తే ఎలా ఉండాలని చెప్పి ఒక ఫ్లెక్సిబిలిటీ, అప్పట్లో క్యారవన్స్ లేవు, సో అడ్జస్ట్మెంట్స్,
ఆ విధంగా మేము తయారయ్యాము. భరద్వాజ గారు నాకు ఒక అంటే కాన్ఫిడెన్స్ని ఎట్లా తీసుకురావడం, ఎలా చేద్దాం సినిమాలు కొన్ని అన్నీ నాకు చూపించి, తెలుగు అంటే ముఖ్యంగా తమిళ నుంచి నేను తెలుగు వచ్చేటప్పటికి తెలుగు స్టైల్ తెలుగు డాన్సెస్ ఇలా చేయడం, తారా మాస్టర్ గారు నాకు బాగా అన్ని సినిమాల్లో అట్లా ఆవిడ వచ్చి స్టెప్స్ నేర్పించి స్టైలిష్గా తెలుగు డాన్సెస్ అన్నీ నేర్పించి, అట్లా ఫైట్ మాస్టర్ అన్నీ. అన్నిటికీ ముఖ్యం ఏంటంటే నాకు ప్రింట్ మీడియా అండి. అప్పట్లో ఛానల్స్ లేదు, నాకు ప్రింట్ మీడియా ఇచ్చిన ఒక సపోర్ట్. ప్రింట్ మీడియా వల్లనే నేను ఏంటంటే చాలా అంటే ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్కి నేను హీరో అయ్యాను అండ్ అన్ని రకమైన సినిమాలు నేను చేయగలిగానండి. సో ముందుగా టోటల్గా తెలియ అని ఒక క్యూరియాసిటీ రేజ్ అవుతుంది. అయ్యప్ప స్వామికి కానీ ఎక్కడైనా సృష్టికర్తకి అంటే జగన్నాథ సూత్రధారి అయినా వెంకటేశ్వరుడు తీసుకోండి రాముడు తీసుకోండి అలా మెయిన్ క్యారెక్టర్స్ సుమన్ గారు అల్ప మహిమ చేస్తున్నారంటే అతను అందులో అతను ఆయన ఒక నూరో పిక్చర్ అయ్యప్ప స్వామి భక్తుడుగా చేయడం అనేది నిజంగా చాలా అదృష్టవంతులు. దేవుడే అతనిలో దూరి ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఎలా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేశారో ఆయన, అలాగే ఇవాళ అయ్యప్ప భక్తుడుగా చేసి ఈ నూరో సినిమాతోటి ఒక చరిత్రగా నిలబడేట్టు ఉండిపోతాడు సుమన్. ఎందుకంటే నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. దుర్దృష్టవశాలతో నేను అక్కడికి రాలేకపోయాను. మీ అందరి ఆశీర్వాదం ఈ సినిమాకి కావాలి, మా సుమన్ కావాలి. ఈ 100వ సినిమా కాదు, మళ్ళీ మేమిద్దరూ కలిసి 101వ సినిమా తప్పకుండా చేయాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మా సుమన్ నేను ఇద్దరు కలిసి 101వ సినిమా హీరోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి సుమన్కి ఆ అవకాశం ఇచ్చి నా భక్తులుగా చేయనా అన్నట్టే ఉంది ఈ సినిమా, నా అలా అనిపిస్తుంది. దేర్ఫోర్ ఐ విష్ ది డైరెక్టర్ ది ప్రొడ్యూసర్ అండ్ మై బ్రదర్ సుమన్ ఆల్ ది బెస్ట్ అండ్ మెనీ మోర్ ఫిల్మ్ ఫర్ సుమన్ టు కమ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్ ఫర్ ది డైరెక్టర్ టు కమ్ ఇన్ ది ఫిల్మ్ విల్ బి డెఫినెట్లీ సూపర్ టు బీట్. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. సో అందరూ బయట వాళ్ళు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఏదో ఒక రకంగా అనుకోకూడదు. సో ఫ్రెండ్షిప్ అనేది ఉంది అని ప్రూవ్ చేయడానికి కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ సమ్ ఎగ్జాంపుల్స్ అండి. సో అట్లా నేను ఇప్పుడున్న నెక్స్ట్ యూత్ జనరేషన్ యూత్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే కొంచెం హ్యూమన్ వాల్యూస్, కొంచెం సెంటిమెంట్స్, కొంచెం అది కూడా ఉండాలి జీవితంలో. అండ్ యూ నీడ్ గుడ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడానికి, యూ నీడ్ గుడ్ ఫ్రెండ్స్ మీ గురించి ఓపెన్గా వచ్చి మాట్లాడే ఫ్రెండ్స్ కావాలి. సో అన్నీ వచ్చి భజన కొట్టడం కాదు, బ్రహ్మాండంగా ఉంది అది ఇది అని చెప్పి మిస్టేక్స్ చెప్పాలి. వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. సినిమా చూసి ఇది అక్కడ బాగాలేదు, ఇది బాగుంది, ఇది ఆడియన్స్ క్లాప్ కొడుతున్నారు, ఇక్కడ తిడుతున్నారు అని చెప్పాలి. అది రియల్. ఇది మాకు బానుక ఏంటంటే దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ అండి. ఆయన గురించి ఏం తెలిస్తే నేను చెప్తాను ఆయనకి, ఆయన నా గురించి తెలిస్తే ఆయన చెప్తాడు. సో దట్స్ హౌ వి హావ్ బీన్ కమింగ్ అండ్ లాంగ్ ఫ్రెండ్ అండి నాకు, రైట్ ఫ్రమ్ తమిళ్ ఫీల్డ్ నుంచి నాకు ఫ్రెండ్. సో అందుకే నేను మాట్లాడిచ్చానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ది టైం అండి. సుమన్ అంటే ఇప్పుడు మళ్ళీ 82కి వెళ్ళిపోవాలి సుమన్ అంటే. ఒకరోజు ఎస్ఐటి కాలేజ్ దగ్గర ఆఫీస్లో ఉంటే భాను అప్పటికి మాకు మరో కురుక్షేత్రం చేశాడు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. వాడు వస్తే ఇంకో కుర్రాన్ని ఒకరిని పట్టుకొచ్చాడు, ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉన్న కుర్రాన్ని ఒకరిని తీసుకొచ్చాడు. ఏడో బాగున్నాడు ఎవరు రైడు అన్న సుమ్మనని తమిళ్లో చేస్తాడని ఆయన. ఇది తెలుగు రాదు ఇతనికి, ఇతనికి తెలుగు రాదు. సరే మన తెలుగులో కంఫర్టబుల్గా వాళ్ళని తిట్టుకోవచ్చు కదా, ఎవడీడు వాడి ఏమన్నా మాట్లాడుకోవచ్చు మనం. సరే చెప్పాడు, తమిళ్లో చేస్తున్నాడు బాగున్నాడు, మనం తెలుగులో చేస్తాడేమో అడుగు అన్నా. వాడు ఏదో అడిగాడు, చేస్తానన్నాడు, పెద్ద పుల్లగా చేస్తాన్నాడు. ఇక అక్కడి నుంచి 2-3 సార్లు వచ్చా, మామూలుగా కలుస్తూ ఉండేవాళ్ళం. ఇతర క్రీడలు సినిమా అనౌన్స్ చేస్తాను. అనౌన్స్ చేసి సుమను భాను ఇద్దరు హీరోలు అని అనౌన్స్ చేశాం. మార్నింగ్ ముహూర్తం రవీనరసింహ గారు డైరెక్టరు, ముహూర్తం జయసూధ గారు వచ్చేసారు, అందరు వచ్చారు హీరో గారు గల్లంతో. హీరో గారు కనపడతలేదు,
ఎక్కడున్నాడో తెలీదు, ఫోన్లు ఎత్తడు, ఫోన్లు లేవు అయ్యా, సెల్ ఫోన్లు కాదు కదా, ల్యాండ్లైన్ ఫోన్లు. సరే ల్యాండ్లైన్ ఎత్తడు, ఉన్నాడో లేడో తెలీదు, మనకి కొత్త. సరే మొత్తానికి నేను ధైర్యం చేసి షూటింగ్ స్టార్ట్ చేయకుండా ఆయన ఇంటికి వెళ్ళా. మొత్తం కిటికీ తలుపులు అన్నీ వేసేసి ఉన్నాయి, ఉన్నాడు లేడో తెలీదు. సరే నేను ఊరికి రా లాటరీ వేసి నువ్వు లోపల ఉన్నావు నాకు తెలుసు, చంపేస్తాను, వస్తావా రావు బయటకు. అప్పుడు మెల్లిగా తలుపు కిటికీ తలుపు తీసి నాకు భయం వేస్తాను నేను రానుంటాను. ఎందుకు భయం అంటే నాకు తెలుగు రాదు కదా, ఎందుకు నాకు ఎందుకు ఈ సినిమా, ఈ సినిమాలో నన్ను వదిలేసేయండి, నన్ను వదిలే చూసుకుంటాం రా అని చెప్పి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇది ఒక ఎత్తు అయితే ఆ సినిమాకు చాలా అసలు ప్రాబబ్లీ రేణుక నరసింహారావు గారికి, సుమన్ గారికి, భానుచంద్ర గారికి పెద్ద ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఎలాగంటే నాగలాపురం అనే ఒక ఊళ్ళో షూటింగ్ చేసేవాళ్ళం, నేను అక్కడ ఉండేవాడిని కాదు, డబ్బులు లేవు. రోజు అక్కడ థియేటరు డిస్ట్రిబ్యూటర్ గారు టూరింగ్ ట్యాకేజ్ వాళ్ళని డబ్బులు ఇవ్వమన్నారు. ఆ టూరింగ్ ట్యాకేజ్లు ఆ రోజులు ఏమొచ్చేది 200-300 వచ్చే రోజుకి, ఆ వచ్చిన డబ్బులు ఇచ్చేవారు వాళ్ళు, అది చాలేదు కాదు. వీళ్ళు వీళ్ళు కుర్రాళ్ళు, వీళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు కాదు కదా, వీళ్ళ జేబులో ఒక 100-200 ఉంటే అవి లాక్కునేవాళ్ళం. ఈయన దగ్గర ఒక 100, ఆయన దగ్గర ఒక 100, ఈ లాక్కుని ఈ డబ్బులు పెట్టి షూటింగ్ చేసి అది ఆల్మోస్ట్ 40 డేస్ ఉన్నాం. 40 డేస్ వీళ్ళు ఎక్కడో చోట మళ్ళీ బాగా దాసిని అన్నీ తీస్తే వీళ్ళు పోపుల డబ్బాలు తీసినట్టు తీసేవారు, 100-50 తీస్తే వీళ్ళు డబ్బులు తీసుకుని సినిమా. అట్లా విచిత్రమైన ఎక్స్పీరియన్స్తో చేసేవాళ్ళం. రాళ్ళు, రప్పలు, కరాటే ఫైటు, ఈ కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉంటాడు, ఏం తగిలితే ఏం కందిపోతాడని భయం, అయినా రిస్క్ చేయమంటే చేశాడు. పాపం చాలా బాగా ఆ రోజులు కష్టపడి చేశారు. ఆ కష్టమే, ఆ కష్టమే ఈ రోజు వరకు ఇన్ని రోజులు ఉంది. అప్పుడు 100వ సినిమా ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాడు, అంటే హీరోగా 100వ సినిమా రావాలి అని తప్ప వేరే 100 సినిమాలు కాదు. ఇప్పుడు 400 అయిపోలా, 450 అయిపోయినాయి. సో బట్ హీరోగా 100వ సినిమా అనేది ఇది అవుతుంది. సో అతనికి ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక లెవెల్లో సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళాడు, కొంచెం దెబ్బతిన్నాడు. మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఆ దేవుడి వేషాలు వచ్చినప్పుడు అన్నమయ్యలో రాముడి వేషం వేసిన కాడి నుంచి, వెంకటేశ్వర స్వామి వేసిన కాడి నుంచి కంటిన్యూస్గా దేవుడి వేషాలు ఇటు మొదలెట్టాడు. ఆ ఇన్నింగ్స్ అయిపోయినాక మళ్ళీ ఆ రజనీకాంత్ గారి సినిమాలో వేసినాక, శివాజీలో వేసిన కాడి నుంచి విలన్గా మళ్ళీ అన్ని భాషల్లో మళ్ళీ ఒక ఇన్నింగ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ వచ్చింది. సో అమితాబ్ బచ్చన్ గారికి ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక ఊపులాగా ఇతను కూడా ఈ ముసలి హీరో వేషాలు ఉంటాయి కదా, అట్లా హీరో వేషాలన్నీ రావాలని. అంత నటుడు, మంచి నటుడు, మంచి మనిషి, ఇలాంటి మనిషికి ఇలాంటి వేషాలు ఇంకా వచ్చి ఇప్పుడు హీరోగా కంటిన్యూస్గా, అంటే హీరో అంటే అమ్మాయిల వెనకాల తిరిగే హీరో కాదు, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హిందీలో చేస్తున్న సినిమాలు లాంటి సినిమాలు ఎక్కువ రావాలని, వస్తాయని నా సోదరుడు, మిత్రుడు, మంచి మిత్రుడు, ఆ రోజుకి ఈ రోజుకి నన్ను గుర్తుపెట్టుకుని ఏకైక హీరో. ఏదున్నా ఫస్ట్ నాకు ఫోన్ చేస్తాడు, అనే ఇట్ట చేస్తున్నా అట్లా చేస్తున్నా అంటాడు. నా బర్త్డేకి విష్ చేసేది ఒక్కడే, ఇంకెవరు పెద్ద అంటే మెసేజ్లు పెడతా ఉంటారు కానీ ఫోన్ చేసి అనే గుర్తుని గుర్తు పెట్టుకుని చేస్తూ ఉంటాడు. సో ఆ రిలేషన్షిప్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తున్నాడు. అలాంటి సుమన్ ఇవాళ 100వ సినిమా ఇక్కడ చేస్తున్నాడంటే సంతోషంగా ఉంది. ఆ సంతోషంలోనే వచ్చా, లేకపోతే 50 నిమిషాలు అక్కడి నుంచి డ్రైవింగ్ నాకు లేదు, నువ్వు రా ఉంటావంటే బయలుదేరి వచ్చాను. లేట్గా వచ్చినందుకు క్షమించాలి, థ్యాంక్ యూ వెరీ మచ్. అది చెప్తే ఈ అన్ఫార్చునేట్గా ఇప్పుడు వచ్చిన ఈ సోషల్ మీడియా వాళ్ళకి, వాళ్ళకి పని ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు అయ్యో ప్రతిదానికి ఈయన వేసుకుంటాడు. అది భవిష్యత్తులో నా మిత్రులు నన్ను ఎప్పుడు నా వచ్చి ఇంటర్వ్యూ చేసాల్సి వచ్చిన పిచ్చి ప్రశ్న. థ్యాంక్ యూ.